సో గాయ్స్ అందరికి నమస్తే, వెల్కమ్ టు ది తుష్కలక్కడి లాగ్ సార్. అందరూ మామూలుగా ఆ లాగ్ వీ లాగ్ అంటారు, మన తుష్కలక్కడి లాగ్ అని పెడదాం. మామూలుగా ఉండదు, మనదంతా వెరైటీ కదా. సో మనం ప్రజెంట్ వచ్చేసి దానిమ్మ తోటలో ఉన్నాం అన్నమాట. యాక్చువల్లీ దానిమ్మకాయలు అయితే లేవు. యాక్చువల్లీ నేను వచ్చేటప్పటికి దానిమ్మకాయలు ఉంటాయి చూపిద్దాం అనుకున్నా, కానీ మన అదృష్టం లేదు. కోస్తారు మొత్తం, అన్ని అమ్మేశారంట. ప్రజెంట్ చిన్న 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 పూలు కాయలు అయితే ఉన్నాయి, చూద్దాం. చూపిస్తా చూడండి ఒక్కసారి. సో ఇదే అనమాట, యాక్చువల్లీ దానిమ్మ చెట్లు అయితే ఇలా ఉంటాయి. పోనోగ్రామైట్ దానిమ్మకాయలు అంటే అర్థమవుద్ది అనుకుంటా. చూడండి కాయలు, ఇదిగో చిన్న చిన్న బుడ్డి బుడ్డి కాయలు ఉన్నాయి సార్. అబ్బా ఎండబడిపోతుందా. సో రాత్రి ఫుల్గా వర్షం పడింది, నేల చూడండి అంత ఎలా ఉందో. సో దానిమ్మ తోటలు మ్యాక్స్ కొంతమంది చూసుంటారు, కొంతమంది చూసుంటారు ఇలాగా ఉంటాయి దానిమ్మకాయలు అంటే. చెట్లు అంటే చిన్న చిన్న చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లే ఉండవు. ఈ పూలు ఇవి దానిమ్మకాయలు, పూలు ఫస్ట్ ఇలా ఉంటాయి, తర్వాత ఇలా కాయ కింద మారి పెద్ద పెద్ద ఇది పెద్దగా అవుతాయి ఇవి. సో ఇదనమాట మన తోట. దీని పక్కన ఎక్కువ చిన్న తోట కూడా ఉంది, అక్కడికి వెళ్దాం. ఇది యాక్చువల్లీ ఆల్రెడీ 4-5 ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఈ తోట పెట్టి. సో ఇలా ఉంటుంది. దీనికి నీళ్ళు కూడా చాలా తక్కువే, నీళ్ళే వాటర్ ఎక్కువ అవసరం లేదు. ఇదిగో కింద మీకు పైపులు కనిపిస్తున్నాయి అనుకుంటా. ఇలా చిన్న చిన్న పైపులు ఉంటాయి, అక్కడ చిన్న చిన్న బుర్రలు ఉంటాయి. ఇదిగో ఇలా ఇట్ట చిన్న చిన్న బుర్రలు ఉంటాయి, దాంట్లో నీళ్ళు చుక్క 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 పడతాయి అన్నమాట. ఇది మన తోట. అమ్మ ఇది నాకంటే ఎత్తుంది వచ్చే, ఎప్పుడు పెరిగిపోయావే అంత పెద్దగానే. పోయి కాయలేనమాట. యాక్చువల్లీ ఇంకా చిన్నవి, ఇంకా తినే అంత అవ్వలేదు. యాక్చువల్లీ ఉండేయంట మొత్తం, మొన్న రీసెంట్గా అయితే కోసారు. కింద అన్నీ ఎలా పడిపోయినాయి, పళ్ళు అనుకున్నారు కనుక అవి జస్ట్ వైరస్ వల్ల పడిపోయినాయి. సో ఇది మన ఫామ్. రిసోర్స్ అంటే ఇదే మనకి ఇంటికి. దీని నుంచి వచ్చే ఇన్కమే మన ఇంటికి ఏమన్నా ఉంటాయి. సో అది ఇదే మన తోట. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది, వర్షం కూడా వచ్చేటట్టు ఉంది. అలాగే మనకి తోటకి ఎవరో దొంగలు వస్తారు కదా, చిన్న చిన్న కుర్రోలు, వాళ్ళు రాకుండా అనమాట. ఇది ఫెన్షన్ ఉంటుంది, ఫెన్షన్ ముందు ఏ చెట్లు అంటారు ఫుల్గా ముళ్ళులు ఉంటాయి, ఎవడు రాలేడు లోపలికి. రావాలనుకున్న దాంట్లో దూరేటంటే అయిపోయా, మొత్తం అంతా గిరేస్తుంది, ఫుల్ ముళ్ళులు ఉంటాయి. చూపిస్తా చూడండి, మీకు కనిపిస్తుందా డి ఇక్కడ ఉన్నాయి చూడండి ముళ్ళు, మొత్తం ఆ చెట్టు మొత్తం అలా ముళ్ళులే ఉంటాయి. ఎవడు రాలేడు లోపలికి, సాధ్యమే లేదు. రావాలనుకుంటే ఇదిగో ఇంత ఇంత హైట్ ఉంటుంది, దీన్ని ఎగరేసి పైనుంచి వచ్చి రావు కోసుకోవాలి. అంత కోసుకునేవాడు ఎవడో ఉండడు, అలా పోయాలంటే అవ్వదు. ఎవడన్నా వచ్చినా కూడా ఏదో తినడానికి ఒకటి రెండు కోసుకొని వస్తాడు. అదనమాట ఈ ఇడ్లు కూడా పెట్టలు కాయాలి సార్, పెద్ద అయ్యాక చిలకలు ఉంటాయి కదా వచ్చి కొట్టేస్తుంటాయి, పాడైపోతాయి. దానికి కాయాలి, నాకు ఆశ అంత ఏం లేవు అక్కడ. లేకుంటే డాడీ కానీ అన్నయ్య కానీ వచ్చి కాస్తుంటారు, అది పెట్లలా తిరుగుతుంటారు. పెట్లు ఏమైనా కనిపిస్తే అట్లా, అదిగో చిలకలు మీకు మాత వినిపిస్తుంది సౌండ్, చిన్న చిన్న పెట్లు చిలకలు. ఇది రోజు అక్కడ ఏసీలో కూర్చుని ఇక్కడ ఎండలో తిరగాలంటే చెమటలు కారిపోతున్నాయి. సో ఇదే మన తోట. ఇంకా చాలా ఉండేవి చూపించడానికి. యాక్చువల్లీ కాయలు ఉంటాయి అనుకున్నా, కాయలు ఉంటే బళ్ళు ఉంటాయి కోసుకొని తిందాం అనుకుని వచ్చా, లేవన్నమాట. ఇంట్లో అడుగున్నా సరిపోయేది. సరే తోటలో ఇది కూడా మన తోటే, సెకండ్ చిన్నది అన్నాను కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇదే అక్కడికి వెళ్ళడం తర్వాత అది ఇంకా చిన్నది బుడ్డి బుడ్డిది. ఇప్పుడే 1.5 ఇయర్ 2 ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర వేసి, 2 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. అది కూడా ఇప్పుడే కాయలు కుదిరారు, దాంట్లో కూడా బుడ్డి బిడ్డి బిడ్డి కాయలు ఉన్నాయి. సో క్లైమేట్ అయితే సూపర్ ఉంది, కానీ క్లైమేట్ తోటకు పని చేయదు, వర్షం పడకూడదు. యాక్చువల్లీ తోట కన్నా వచ్చేసి మన దానిమ్మ తోటకి ఎప్పుడు వర్షం పడకూడదు, ఎండ ఉండాలి. వర్షం పడితే దానికి మళ్ళీ మందులు కొట్టాలి, లేకపోతే పూరాలు పడవు, లేకపోతే కాయకి చిన్న చిన్న మచ్చలు వచ్చేస్తాయి. మన చిన్న తోట అన్నాం కదా ఇదే పక్కన, దాంట్లో
మొలక చెట్లు కూడా ఉన్నాయి, అలాగే కాయలు కూడా ఉన్నాయి. దాంట్లో ఒక చెట్టుకి ఒక 20-30 కాయలు దాకా ఉన్నాయి. ఇటు సైడ్ రోడ్ సైడ్ అయితే పెద్ద ఏమీ అయితే లేవు అక్కడ. సో ఇదన్నమాట, ఇదొక తోట. మళ్ళీ దీని పక్కన ఉండేది పాత తోట. ఇది పక్కన ఉండేది మెయిన్ రోడ్డు, వెనకాల ఉండేది మెయిన్ రోడ్డు. చిన్న చిన్న బొక్కలు ఇటేపు నుంచి అటేపుకి వెళ్ళడానికి ఆ తోటలోకి. అది పైపు. సో రోడ్డు పైకి అయితే వచ్చామన్నమాట. మీకు బోర్ కూడా చూపిస్తా. సో ఇదే మన బండి, అన్నయ్య బండి. ఏమంటారు దీన్ని, ఆర్నెట్ 160 అన్నదే బండి. అయితే ఎత్తుకొచ్చాను. అన్నయ్య యాక్చువల్లీ సిటీకి వెళ్తున్నాడు హాస్పిటల్కి. గ్యాప్లో మనకు బైక్ దొరికిందని చెప్పేసి జుమ్మని వేసుకుని తోటకు వచ్చాం. ఇదే చూస్తున్నారుగా, లోపలికి ఎవరు రాకుండా ఫిన్స్ దానిపైన. అదొక చెట్లు అంటారు అబ్బా, నాకు తెలుగులో పేరు గుర్తు రావట్లా. ఎలా ఉంది కత్తే? నరికేస్తా. ఈ తోటలో ఎందుకు పెట్టారో తెలీదు, కత్తి మాత్రం భలే ఉంది. నరికితే పసక. భలే ఉంది కత్తి. హే, దీనికి చిన్న కొండే కూడా ఉందా లాగడానికి? ఎందుకో మనకైతే అర్థం కాలేదు. మన పబ్జీలో కత్తి ఉన్నట్టుంది. ఇదన్నమాట కత్తి. చూద్దాం, అన్నయ్యని అడుగుదాం. ఇది ఎందుకు పెట్టడం మనకు తెలియదు. మోరు చూపిస్తా ఉన్నాం కదా. ఇదిగో ఈ తోటకు మొత్తం ఒకటే బోరు. ఎక్కడుంది అది? ఒక్కడనే షూట్ చేయాలి కదా, ఇద్దరు ఉంటే బాగుండే. కనిపిస్తుందా? ఇదే మన బోరు. ఇక్కడి నుంచే మొత్తం వాటర్ సప్లై అవుద్ది మన తోటకి, చిన్న తోటకి, మళ్ళీ ఆ పక్కన ఉన్న తోటకు కూడా. ఇక్కడి నుంచి ఆ చిన్న డ్రిప్స్ ఉన్నాయి కదా, ఆ డ్రిప్స్లోకి అయితే వెళ్తాయి మనకి మోటార్ స్టార్ట్ చేయడానికి. ఇదిగో పంప్సిక్ ఎలా ఉంటాయో, ముట్టుకుంటే ఎక్కడ కరెంట్ చెక్ కొడుతుందో తెలుస్తారు. సో అది ఏ తమ్నెల్ బాగుందా, ఈ కత్తి పట్టుకొని తీద్దామా చూద్దాం. హలో మాస్టర్, ఏంది వాట్ ఈస్ దిస్? జస్ట్ మిస్ పసక్క స్కేటింగ్ అప్పుడు చాలిపోతున్నాయి కాళ్ళు. సో మన ఫామ్ టూర్ వచ్చేసి ఇదే అనమాట. ఫైనల్లీ చేసాం ఫామ్ టూర్ చేసాం ఫామ్ టూర్ చేసాం. నిన్న నుంచి అనుకుండే వద్దాం వద్దాం అని, బీకులు దొరకట్లా. సో ఫైనల్లీ అన్నయ్య ఇలా బయటకు వెళ్ళడం వల్ల మనకు దొరికేసింది. ఎక్కడ నడవాలో అర్థం కావట్లేదు సార్, మొత్తం అంతా జారిపోతుంది కింద, జుమ్మంటా జారిపోతుంది. సో ఇంకోసారి మీకు లాస్ట్ బ్యాక్ కెమెరా వ్యూ నుంచి చూపిస్తా తోట. సో ఇదే చాలామంది తెలీదు దానిమ్మ తోట అంటే ఎలా ఉంటుంది, ఆ కాయలు ఎలా వస్తాయని చెప్పేసి. ఫస్ట్ కనిపిస్తుంది కదా ఇలా ఉంటుంది పువ్వు చుమ్, తర్వాత ఇలా మారుతాయి కాయలు పెద్ద పెద్దగా అవుతాయి. సో సో గాయ్స్, ఫామ్ టూర్ అయితే నచ్చింది అనుకుంటున్నా. టూర్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఫ్రెండ్స్ చేసేయండి, అంతే కొట్టండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్లో. ఇంకా మంచి మంచి టూర్లు వేద్దాం, ఇంకా చాలా ఉన్నాయి. విల్ ట్రై, టైం దొరికితే. అంటే నేను ఒక్కనే ఉండడం వల్ల చేయలేకపోతున్నా. యాక్చువల్లీ ఒక కెమెరా పట్టుకుంటే నీట్గా వస్తుంది. ఇది ఎలా వచ్చింది కూడా తెలీదు, ఎడిట్ చేయాలి. ఫోన్లోనే ఎడిట్ చేసి ఫోన్లోనే అప్లోడ్ చేయాలి. చూద్దాం, ఫైనల్లీ బాగానే వచ్చింది అనుకుంటున్నా. క్లైమేట్ కూడా బాగుంది కాబట్టి. సో బాయ్ బాయ్ గాయ్స్, ఇప్పటికైతే ఎంత. బాయ్ ఫ్రెండ్స్, ఊరినే రావాలనిపించింది ఫ్రెండ్స్, వచ్చాను ఫ్రెండ్స్, వెళ్ళిపోవాలనిపించింది ఫ్రెండ్స్, వెళ్ళిపోతా ఫ్రెండ్స్.